హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది అదేమిటంటే వేడి వేడి బిర్యానీలోకి స్పెషల్గా మిర్చి మసాలా బిర్యానీ లవర్స్ కోసం స్పైసీ స్పైసీ మిర్చి మసాలా ఇలా చేసుకొని రుచి చూసిన ఎవరైనా సరే చికెన్ మటన్ అన్నీ కూడా పక్కన పెట్టాల్సిందే దీని రుచి అంత బాగుంటుంది అందుకే అంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేయాలంటే ముందుగా మనం పచ్చిమిరపకాయలను తీసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు తీసుకున్నాక మంచి పాకంలో వాటిని ఓకేనా ఈ విధమైన వాటిని తీసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక చిన్న చాకు సహాయంతో అయినా పిన్నిసు సహాయంతో అయినా సరే ఈ విధంగా దాన్ని మీద నుంచి కింద వరకు ఇలా కీరాలి తొడాలు తీసే అవసరం లేదు ఈ విధంగా మనం ప్రతి దానికి కూడా ఘాటు పెట్టుకోవాలి అప్పుడేమవుతుందంటే మనం ఈ కర్రీ చేసేటప్పుడు చిటపటలాడకుండా సైలెంట్గా వేగతాయి అన్నట్టు ఈ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలకి అదే గుణం కదా ఉండేది ఇలా చీరకుండా కానీ ఫుల్ కాయ కానీ వేసామంటే చిటపిటలాడుతూ పక్కన ఎవరిని కూడా నిలబడనివ్వదు అలాంటిది ఈ పచ్చిమిరపకాయ ఓకేనా ఈ విధంగా ఇవన్నింటినీ చీరి పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఈ టైప్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జారీలో వేసుకుందాం ఆ తర్వాత ఒక ఇంచుల అల్లం ముక్కలు వేసి ఆ తర్వాత వెల్లుల్లిగడ్డని ఇలా మీద తోలు తీసి అందులో వేసేసుకుందాం తర్వాత ఒక స్పూను జీలకర్ర సగం స్పూను సోంపు కూడా అందులో వేసేద్దాం ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం కచ్చాపచ్చగా అంటే మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా మనకి రావాలి దీంట్లో మనం నీళ్లు పోసే అవసరం లేదు ఎందుకంటే ఉల్లిగడ్డల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఆ నీరుతోనే ఈ విధంగా కచ్చాపచ్చగా మనకి వస్తుంది ఓకే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక మూడు గంటలు నూనె వేసుకుందాం ఆ కాస్తా కాస్త వేడెక్కనివ్వాలి అంటే లైట్గా వేడెక్కాలి పూర్తిగా కాదు ఆ తర్వాత ఈ పచ్చిమిరప కళ్యాణ్లో వేసేద్దాం వేసాక ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం ఈ దీన్ని ఇప్పుడు మనం ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి అది ఎలా అంటే మనం సమోసాలు తినేటప్పుడు దాని పక్కన స్టప్పింగ్ ఇస్తారు కదా ఆ టైప్లో మనం పచ్చిమిరపకాయలని ఇలా వేగనివ్వాలి ఓకేనా ఈ విధంగా వచ్చిన తర్వాత తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఓకే ఈ విధంగా మనం మధ్యలో పచ్చిమిరపకాయలని ఇలా కీరి వేసామంటే చిటపటలాడకుండా సైలెంట్గా వేగతాయి అదే అన్నట్టు దీనికి సీక్రెట్ ఓకే ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుని పక్కన పెట్టి అదే నూనెలో ఒక్క స్పూను ఆవాలు వేసేసి ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం వేసాక దీన్ని అలా కలుపుతూ మంచి ఎర్రగా వచ్చేదాకా మనం వేగనివ్వాలి అది మంట మీడియంలో ఉంచుకోండి ఇలా సూపర్గా వేగుద్ది ఈ టైప్లో మనకి ఎరడాలుగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను కారం వేద్దాం కారం వేసాక ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేద్దాం ఎక్కువ వద్దు చిటికెడు చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకునేసి ఒక స్పూను సాల్ట్ వేద్దాం ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మనం దీన్ని బాగా కలుపుతూ వేగనివ్వాలి ఇది అంటే మంచి కల ఇప్పుడు మనం మంచి పండు టమోటాలని ఒక రెండు లేదా మూడు టమోటాలని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి దీన్ని కూడా కలుపుతూ బాగా నుజ్జు నుజ్జు కానివ్వాలి అది ఎలా అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మెత్తబడనివ్వాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏద్దామంటే అడుగు పట్టుకోకుండా లైట్గా అలా కలుపుకునేసి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం మనకి గ్రేవీ ఎంత అవసరమో దాని మనం ఒక గ్లాసు నీళ్ళు పోసాక లైట్గా అలా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు తుక తుక అంటూ బాగా ఇలా తెరలనివ్వాలి ఇలా వచ్చిన తర్వాత అడుగు పట్టుకోకుండా లైట్గా అలా కలుపుకుంటూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికెడు గరం మసాలా వేద్దాం కొద్దిగా సగం స్పూను కసూరి మెతి కూడా వేసి లైట్గా అలా కలిపి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు అన్నింటిని దీంట్లో వేసేసుకుందాం వేసాక లైట్గా అలా తిప్పుకోవాలి తిప్పుకునేసి కాస్త అలా మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీయంగానే వచ్చే స్మెల్ చూడండి సూపర్గా ఉంది ఇప్పుడు మీదకించి కాస్త అలా కొత్తిమీర చల్లుకునేసి ఇలా తిప్పుతుంటే గుమగుమలాడుతూ ఆ వాసన ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బిర్యానీలోకి ఈ వెజ్ కర్రీ చాలా స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఇలాంటి కర్రీ చేసి ఎవరైనా సరే బిర్యానీలోకి ఒక్కసారి రుచి చూస్తే చికెన్ కాదు మటన్ కాదు దేన్నైనా సరే పక్కన పెట్టేయాల్సిందే ఇది అంత బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా అంటే స్పైసీ స్పైసీగా జ్యూసీ జూసీగా చాలా చికెన్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇది చాలా తక్కువ ఖర్చుతో వేడి వేడి బిర్యానీలోకి సూపర్ టేస్టీగా ఉంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా